फ्रेंड्स टापिक लेक वेले मुंदुगा प्रति ओक्करी वीडियो ने लाइक चेयंडी शेर चेयंडी अलगे इप्पटिवरकु मा चैनल ने सब्सक्राइब चेसिनटुवंटि वाळ्ळु उंटे रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसी आ तर्वातने वच्चे बेल बटन पै क्लिक चेसी आल बटन ने एक्टिवेट चेयंडी। అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం ఈరోజు రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి। ఈ రెండు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్। ఈ రెండు నోటిఫికేషన్లు కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అన్నమాట। కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు। ఈ వీడియోని ఎండింగ్ వరకు కూడా చూడొచ్చు అన్నమాట। ఇంకా నెక్స్ట్ ఫస్ట్ చూసుకున్నట్లయితే కర్నూల్ డిస్టిక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం। ఆఫీస్ ఆఫ్ ద డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూల్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది। రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అన్నమాట। ఇక్కడ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద సిహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ అండ్ ఎండీ ఎన్హెచ్ఎం ఏపీ విజయవాడ సెటెన్ మెడికల్ అండ్ పారామెడికల్ పోస్ట్ టు వర్క్ ఇన్ ది డిస్టిక్ ఆర్ బీయింగ్ filled under NHM program. The complete details are available in Kurnool district website kurnool.ap.gov.in. The eligible and interested candidates are requested to apply for the post and submit their filled in applications in office of DM and HO Kurnool with all relevant certificates as specified in the detailed notification on or before 10th October 5 PM ఏదర్ ఇన్ పర్సన్ ఆర్ బై రిజిస్టర్డ్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్। ఇక్కడ కర్నూలు జిల్లాలో హెల్త్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు। చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట। ఎంబీబీఎస్ వారికి ఉన్నాయి, టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకి ఉన్నాయి, అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట। టెన్త్ క్లాస్ కలిగినటువంటి వాళ్ళకు వచ్చేసిన ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది। ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ 3 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగిందనమాట। టెన్త్ క్లాస్తో పాటుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు। డిగ్రీ వాళ్ళు అయితే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు। పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది ఇక్కడ కర్నూల్ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్, కర్నూల్ డిస్టిక్ వెబ్సైట్ వచ్చేసి kurnool.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు అనేసి ఇచ్చారు। అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే వెబ్సైట్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకునేసి ప్రింట్ తీసుకోవచ్చు అనమాట। అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకునేసి, ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా మీరు ఏ పోస్ట్కి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సింది ఉంటుంది। జతపరిచి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదా డైరెక్ట్గా పర్సన్ అయినా కానీ వెళ్ళి ఇవ్వచ్చు అనమాట। ఆఫీస్ ఆఫ్ ద డిఎం అండ్ హెచ్ఓ కర్నూల్ అనే అడ్రస్కి వెళ్ళి మీరు ఇవ్వవలసింది ఉంటుంది। చివరి తేదీ వచ్చేసి 10th October సాయంకాలం 5 గంటలలోపు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది। అలాగే స్టాఫ్ నర్సు పోస్టులు కూడా భారీ శాతంలోనే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట। స్టాఫ్ నర్స్ పోస్టులకి బీఎస్సీ నర్సింగ్ కోర్సు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు। నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది। ఇక్కడ శ్రీకాకుళం జిల్లా నోటిఫికేషన్ వివరాలను చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రకటన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం। ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ వివరాలను చూస్తే మిషన్ డైరెక్టర్ జాతీయ ఆరోగ్య మిషన్ విజయవాడ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకముల పోస్టులు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ నియామకాలు జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారు। ఈ నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడును। కాంట్రాక్ట్ విధానంలో మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ నియామకాల వివరములు మరియు దరఖాస్తు కొరకు శ్రీకాకుళం.ap.gov.in వెబ్సైట్ను సందర్శించవలను అనేసి ఇచ్చారు। అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తునకు అన్ని సర్టిఫికేట్లు జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం నందు 3rd October నుంచి 10th October వరకు కార్యాలయ పనిదినములలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించవలను। సర్టిఫికేట్లు జతపరచని దరఖాస్తులు పరిశీలించబడవు అనేసి ఇచ్చారు। ఇక్కడ ఈ నోటిఫికేషన్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో కూడా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట। దాదాపు 40 రకాలకు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి। వీటిలో కూడా స్టాఫ్ నర్సు పోస్టులు అధికంగా ఉన్నాయి, అలాగే అటెండెంట్ పోస్టులు ఉన్నాయి,
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి, డిగ్రీ అర్హతతో 10th క్లాస్ అర్హతతో పోస్టులు ఉన్నాయి, అలాగే బీఎస్సీ నర్సింగ్ అర్హతతో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అటెండెంట్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్తో పాటుగా ఆ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా సేమ్, డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ ఉండవలసింది ఉంటుంది. స్టాఫ్ నర్సు పోస్టులకేమో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయి ఉండి ఏపీ నర్సింగ్ కౌన్సిల్ విభాగంలో రిజిస్టర్ అయి ఉండవలసింది ఉంటుంది అన్నమాట. పోతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. శ్రీకాకుళం.ap.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి స్థాయి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు ప్రింట్ తీసుకునేసి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ను వచ్చేసి 3rd నుంచి 10th వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవలసింది ఉంటుందన్నమాట. అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం నందు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా పొందుపరిచారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి అన్ని వివరాలు చదువుకునేసి మీరు అర్హులైతే కనుక ఖచ్చితంగా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి.